ముందుగా ఓ బౌల్లో ఓ కప్పు గోధుమ పిండి, అందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా వాటర్ పోసుకొని ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పెరుగు వేసి పిండిని బాగా మెత్తగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పిండిని ఒక 15 నుంచి 30 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. అరగంట తర్వాత పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని పిండిని కట్ చేసుకొని చేతులతో పిండిని రౌండ్గా బాల్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లోర్ పైన కొద్దిగా మైదా లేదా గోధుమ పిండి వేసి రౌండ్గా చేసుకున్న బాల్స్ని పిండిలో అద్దుకొని వాటిని చపాతీ కర్రతో చపాతీలు చేసుకోవాలి. చపాతీలు మరీ మందంగా కాకుండా కొంచెం పలచగా చేసుకోవాలి. ఇప్పుడు ఓ ప్యాన్ బాగా హీట్ చేసుకొని దానిపైన చపాతీ వేసి కొద్దిగా ఆయిల్ వేసి చపాతీని 2 వైపులా బాగా కాల్చుకోవాలి. ఇలా చేసుకుంటే చపాతీ చాలా సాఫ్ట్గా వస్తుంది, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.